నీరంతా తుడిచి వేసి కోగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి కోగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా మేలు మరువాలేనయ్యా ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా కన్నీరంతా తుడిచి వేసి ఓగిలిలో నెమ్మదినిచ్చి నీరంతా తుడిచి వేసి ఓగిలిలో నెమ్మదినిచ్చి ఎవరూ లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా ఎవరూ లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా విడువలేదే ఏ క్షణమైనా విడువలేదే ఏ క్షణమైనా ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా ప్రేమించిన నా యేసయ్యా విడిచి ఉండలేనయ్యా కన్నీరంతా తుడిచి వేసి ఓగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి ఓగిలిలో నెమ్మదినిచ్చి పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా ఉజమో తట్టి నెమ్మదినిచ్చి ఉజమో తట్టి నెమ్మదినిచ్చి బలపరచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా బలపరచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా కన్నీరంతా
తుడిచి వేసి మొగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి మొగిలిలో నెమ్మదినిచ్చి తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ శ్రీమంతుడవు నన్ను దర్శించి శ్రీమంతుడవు నన్ను దర్శించి దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా దీవించిన నా యేసయ్యా ఇరే నీవయ్యా కన్నీరంతా తుడిచి వేసి మొగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి మొగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా ఓదార్చిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా కన్నీరంతా తుడిచి వేసి గిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి గిలిలో నెమ్మదినిచ్చి ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన నా కన్న తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధమైన మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ప్రసాదిస్తున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, పరిశుద్ధమైన మీ మాటలు ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు మెండుగా ప్రసాదించమని యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. యోబు గ్రంథం 41వ అధ్యాయం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడవేసి లాగగలవా? నీవు దాని వృక్కకుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడదవా? నీ కన్యకలు ఆడుకున్నటకై దాన్ని కట్టివేసదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుపశూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకున్న ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు.
దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవసిపోవును కదా. దాన్ని రేపుటకైనాను తెగింపగల సూర్యుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపలు కలవు, దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జ్వర నేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింప సత్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకుని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచినట్లు దాని నాసికా రంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము ధలముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతి వల్ల గట్టిగా ఉన్నది. దాని గుండె రాతి వల్ల గట్టిగా నున్నది. అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మయమరతురు. దాన్ని చంపుటకై ఒకడు ఖడ్గము దూయిట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గట్టిబోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోల జాలదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డుకర్రలు గడ్డిపరకులుగా ఎంచబడును. అది వడిగా పోవచుండు ఈటను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్లపెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురుపడి కొయ్య వంటి తన దేహమును పరుచుకును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలమువలే చేయును. అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప చేయును. చూచిన వారికి సముద్రము వెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్ప వాటిని అన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియో నేనెప్పుడు తెలుసుకుంటేనే. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని దూరిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబునద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించెదను. ఎలయనగా
నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోపరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారపు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యమీమా అనియు, రెండవ దానికి కిజియా అనియు, మూడవ దానికి గెరెంపహకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోగు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తరువాత యోగు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పెమ్మటి యోగు కాలము నిన్ను వృద్ధుడై వృద్ధునందెను. పరలోకమందులు నాకన్న తండ్రి, పరిశుద్ధమైన మీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృపను ప్రసాదించినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే బిడ్డలుగా కాకుండా ప్రభా, విన్న వాక్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి ప్రసాదించమని యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనమే అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్.